చూడాలంటారు. అదే విధంగా అయ్యన్న పోతాడు అరెస్ట్. ఈ పరిణామాలు అంతా కూడా మీరు ఇప్పుడు దాకా కొన్ని సామాజిక వర్గాలే కోట్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగింది, దాడిని ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరగటానికి వాళ్ళు ఒక సందేశం ఇవ్వదలుచుకున్నారు. మేము ఎవరినైనా అడ్డుకుంటాం, ఎవరి మీదైనా దాడి చేస్తాం అనేటువంటిది 3.5 సంవత్సరాల్లో పదే పదే చెప్పారు. చంద్రబాబు గారు ఇవాళ్ళేటండి అమరావతిలో పర్యటిస్తున్నట్టు చెప్పులు రాళ్ళు వేశారు. అవాళ అప్పుడున్న లవంగం, లవంగం ఎవరైన పేరు సవాంగం, ఆయన ఏమన్నాడు? బావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు. సిగ్గు లేదు కదా, చైర డిష్లాగా మాట్లాడేసిండే అయిపోయింది. ఆత్మకూరు చెలు ఆత్మకూరు అంటే గేట్లు తాళ్ళు కట్టారు. వైజాగ్ ఎయిర్పోర్ట్లో నిర్బంధించారు, రేణిగుంట ఎయిర్పోర్ట్లో నిర్బంధించారు. ఆయన కుప్పం వెళ్తానంటే పర్యటన అడ్డుకున్నారు, ఆ నాయకులు ఎవరిని రాకూడదు అన్నారు, ఫ్లెక్సీలు చింపేశారు. ఇది అరుదుగా జరుగుతాయి, ఇప్పుడన్నా సరే ఒక 10 ఏళ్ళలో ఒకసారి జరుగుతాయి ఎవరికన్నా. రామతీర్థం వెళ్తుంటే అడ్డుకున్న లారీలు అడ్డం పెట్టారు, అంత సెక్యూరిటీ ఉన్న వాతావరణం, వాళ్ళ ఇంటి మీద దాడికి వెళ్తారు, వాళ్ళ ఆఫీస్ పార్టీ ఆఫీస్ మీద దాడులు చేస్తారు. ఇది ఈ 3.5 ఏళ్లలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ మీద తన ప్రత్యర్థి పార్టీ చేయనని దాడులు 3.5 ఏళ్ళు కంప్లీట్ దేశం మొత్తం లెక్కేసుకుంటే కూడా ఇన్సిడెంట్ ఉండవు. అన్నీ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాజనీతి జనత, వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది అది సాగిన వాళ్ళ మీద. వాళ్ళు ఏమనుకున్నారంటే టీడీపీని రచ్చగొట్టి బయట తీసుకురావాలి, తప్పటికే ఒంటి చేత్తో తప్పట్లు కొట్టలేరు కదా వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు వేసేది ఆ పతిరత్న కూడా వేసింది చేసేద్దాం చూశారు. ఆయన ఇంట్లోనే కూర్చున్నాడు, అక్కడి నుంచే మాట్లాడాడు. దాన్ని ఎలాగ సమయంతో ఎదుర్కొన్నాడో ఇవాళ ప్రజల్లో లేదంటే ఇద్దరు ఒకటే అనుకుంటారు కదా, ఖచ్చితంగా అనుకుంటారు కదా. దీని వెనకాల పెద్దల ప్రోత్సాహం ఉంది, ఢిల్లీ కేంద్ర పెద్దల ప్రోత్సాహం ఖచ్చితంగా ఉంది. టీడీపీని వేధించాలి, టీడీపీ వాళ్ళందరినీ తరివేయాలి, తోడేల వ్యూహం అమలు చేయాలి, వీళ్ళందరినీ టీడీపీ వాళ్ళందరూ పరిగెత్తి మా ఇంట్లో దూరాలి. అది వాళ్ళ స్కెచ్ అది అది పడవలేదు. టీడీపీ వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇంట్లో కూర్చొని తుప్ప ముసుకెట్టారు. ఇప్పుడు జనరల్గా దెయ్యం వస్తుందో ఇదిలో తిరుగుతుంది అనుకోండి, దెయ్యం ఎవరు ఏం చేస్తాడో కిటికీ తీసి చూస్తాడో, అది ఒకసారి భయంకరంగా చూసినట్టునే గుండాకి పెంచిపోతాడు. వీళ్ళు ఏం చేయరు, తలుపులు మూసేసి తుప్పుడు ముసుకెట్టేసి పడుకున్నారు. 3 ఏళ్ళ తర్వాత లేచి వచ్చారు బయట కొంతమంది, కొంతమంది ముందు నుంచి ఉన్నవాడు వేధించబడ్డారు. అది అదే క్రమంలో ఆయన మీద తిరుపతిలో వేశారు రాళ్ళు ఉప ఎన్నికల ప్రచార సందర్భంగానే. కుప్పంలో కూడా బాంబులు కూడా దొరికినాయి అక్కడ. ఇప్పుడు మళ్ళీ రాళ్ళు వేశారు. ఇది వైఫల్యం ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినా ఆదేశించకపోయినా అక్కడ స్థానిక నాయకుడు ఎవరో కూడా అత్యుత్సాహం చూపించుంటాడో, ఇది ఎవరు చుట్టుకుంటుంది, అక్కడ ఎవరైతే జిల్లా ఎస్పీ ఉన్నాడో, ఎవరైతే కమిషనర్ ఉన్నాడో వాళ్ళు తగులుకుంటుంది. ఎవడైతే బాధ్యుడు ఉన్నాడో వాళ్ళు రేపు వద్దని ఇవాళ కేసు నమోదు చేస్తారు. ఇవాళ వదిలేసినా వాళ్ళు ఏమి చేయకపోయినా మీకు ఆ ఒకటేడు సినిమాలు ఆఫ్టర్ 1 ఇయర్ అంటారు రాజేంద్ర ప్రసాద్, అలా 1 ఇయర్ తర్వాత మరదడిపోద్ది వాళ్ళకి. ఇది వాళ్ళు తెలుసుకోవాలి ఎవరికాడు. చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా ఇప్పుడు బుర్రలేని వాళ్ళు ఇంత తెలివితేటలుగా బుర్రలేని వాళ్ళే నేను వ్యవహారాలు చేస్తున్నాడు కాదు, బుర్రన్న కూడా ఆలోచన పెట్టడానికి ఉండే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, ఇది ఆలోచించుకోవాలి. అలాగే మీరు ఇంకోటి చెప్పారు అయ్యన్నపాతుడి గారి విషయం. అయ్యన్నపాతుడి గారి ఇంటికి దొంగోళ్ళలాగా దండుపాళ్ళు మ్యాచ్లాగా వెళ్ళాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి, రైట్ రాయల్గా వెళ్ళచ్చు పోలీసులు, అది పోలీసులు సిగ్గుపడాలా? మనం వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు బుద్ధి లేదు, మనకు సిగ్గు లేదా, మనం ఎదురు చేయాలి పని, వెళ్తాం సార్ అరెస్టే కదా మీకు కావాలి మార్నింగ్ వెళ్తాం అని చెప్పాలా ధైర్యంగానే? ఏం చెప్పట్లేదా? జేసీ ప్రభాకర్ దివాకర్ రెడ్డి గారు ఏదో అన్నాడు మీసాలు మెల్లేసి మాట్లాడలేదా? ఏం ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? చేప చచ్చిపోయిందా? అసలు పోలీసులు నేను నమ్మను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వ్యవస్థ మీద నమ్మకం సిగ్గులేదు వాళ్ళకే అని చెప్పిన మాటలు ఎందుకు వింటున్నారు వీళ్ళు? నేను తరాచు మంచి చేయమని పర్లేదు, వాళ్ళు దొంగను పట్టుకోడు, రేపు చేసాడు అంటే తెల్లారి రోడ్డు పట్టుకోండి అంటే అది ఆ పని చేయండి చెప్పింది. సీతారామ దగ్గర రేపు జరిగింది ఇప్పటి వరకు దాని గురించి అతిగతి లేదు. బాబాయ్ మర్డర్ కేసు అతిగతి సిఐడి వాళ్ళు పట్టుకోవాలి కదా, అతిగతి ఉందా? సిఐడి వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు కూడా అంటుకుంటున్నారు, పైగా ఆ కేసు విచారణ చేసి వాళ్ళు కేసులు పెడుతున్నారు. వీళ్ళు సిగ్గుచారం లేదా? సిగ్గుపోయినప్పుడు ఏమి తెలంగాణ పోలీసుని చూసి నేర్చుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకి యుద్ధం జరుగుతుంది, ఆ పార్టీకి ఈ పార్టీకి అయినా సరే ఇక్కడ క్రమం తప్పట్లేదు కదా. వీళ్ళు పోలీసు వాళ్ళు సమయం కోల్పోలేదు, పార్టీలు ఏం మాట్లాడుకున్నా పోలీసులు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారా? ఏం వీళ్ళిద్దరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ స్టేట్ పోలీస్ ఉంటే అంత పేరు ఉండేది, ఇవాళ ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు వాళ్ళు? లేకపోతున్నా వాళ్ళకి ఏమన్నా సఫర్ అవుతారు కదండి, మంచి మంచి ఆఫీసర్లు దెబ్బైపోతారు కదా, కొంతమంది మంచి ఆఫీసర్లు ఉంటారు. చెడు సావాసం దుష్టజన సాంగత్యం వల్ల మీ ప్రతిష్ట పోద్ది, మీ కెరీర్ ముగిసిపోద్ది, ఖచ్చితంగా వేధిస్తారు. రేపు వచ్చిన గవర్నమెంట్ వీళ్ళకేమి అందంగా కూర్చోబెట్టి ఏమి బొబ్బట్లు వేసి నెయ్యి వేసి ఏం పెట్టరు, దోళ తీర్చేస్తారు వీళ్ళకి. ఆయన దారే చూపించాడు ఎలా వేధించవచ్చు, ఎన్ని రకాలు వేధించవచ్చు, వీళ్ళు ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో ఎలా తొక్కాలో ఆయన చూపించాడు దారి. వీళ్ళు మాట్లాడగలుగుతారు రేపు పొద్దున్న వీళ్ళు వేధిస్తే
ఇవన్నీ ఆలోచించుకోవాలి వాళ్ళంతా. అయ్యన్ పాత్రుడి గారి ఇంటికి రైట్ రాయల్గా మనోడు వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు. నిజంగా అయ్యన్ పాత్రుడి గారు సమయం పాటించాడు, నిజంగా ఆయన ఆయన తీసుకెళ్ళినా కానీ వాళ్ళ వాళ్ళకి అందరికీ తొక్కలు అయిపోయింటారు అన్నాడు అనుకోండి, వాళ్ళందరూ వెళ్ళిపోయి స్టేషన్ ఎప్పుడు కుట్టేస్తే ఏం చేస్తారు, ఏం చేయగలరు రెండు వాళ్ళు. అంటే ఈ రకంగా ఇప్పుడు మొన్నటిదాకా వైసీపీ వర్సెస్ టీడీపీ ఉండాలా, వాళ్ళు పోలీస్ వర్సెస్ టీడీపీ కింద మార్చారు. టీడీపీ సమయంను పాటించింది కాబట్టి అది అలా మారలేదు. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు పోలీసు వాళ్ళ మీద కేసు పెట్టాలి, ప్రైవేట్ కేసులు వేయాలి. ప్రైవేట్ కేసులు అయితే ఇంకా ఆ లైఫ్ క్లోజ్ ఉంది, ఆ కెరీర్ ముగుస్తుంది. ఆ పని చేస్తే వాళ్ళకి ఇంకా కోపం వచ్చి బలవంతంగా చచ్చినట్టు టీడీపీ అధికారంలో రాకుండా వైసీపీ కంటే పోలీసు వాళ్ళే చూసుకుంటారు, మళ్ళీ వాళ్ళతో మళ్ళీ బండి పెట్టేస్తారండి. ఆ అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు గారు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రజలతోటే పెట్టుకుంటున్నారు, పోలీస్ వర్సెస్ ప్రజలు పెడుతున్నారు. ఇప్పుడు అక్కడ విప్పటంలో కూల్చేస్తున్నారు ఇళ్ళు, వాళ్ళు వచ్చి అడ్డుకుంటే పోలీసు వాళ్ళు వాళ్ళని లోపల వేస్తున్నారు. వాళ్ళ కోపం ఎవరి మీద వస్తుంది, పోలీసుల మీద కదా వస్తుంది. అలాగా పోలీసు వ్యవస్థ ఆలోచించుకోవాలి. పోలీస్ వర్సెస్ పొలిటికల్ పార్టీస్, పోలీస్ వర్సెస్ పబ్లిక్ కింద మారుస్తున్నాడు. ఆ యజ్ఞంలో మీరు యాగంలో సమిత అవ్వకూడదు, మిడతల్లా మారిపోతున్నారు మీరు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా చేస్తున్నారు నేను అంటలేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఆత్మ ఉంటుంది కదా, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా. రేపొద్దున వాళ్ళ కెరీర్ దెబ్బతినిపోయినా, వాళ్ళ ఉద్యోగాలు అయినా పోయినా అందరూ కొన్ని గాడిదలు ఉంటాయి, ఆ గాడిదలు వాళ్ళకి వదిలేయండి. మంచోళ్ళు కూడా బలైపోతారు కదా. అసలు పోలీసుల ముసుగులో కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్ కూడా కలుపుతూ ఉండొచ్చు. నిజంగా సర్వీస్లో ఉన్నవాళ్ళు ఎవరు చేయరా పని, సర్వీస్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ అవడం కూడా ప్రత్యర్థిని తీసుకున్నవాడు అవడం పనికి మనం కూడా ఒకడిద్దరు ఉంటారు తప్ప అందరూ చేయరు. 1% 2% ఉంటారు అంతే, మిగతా వాళ్ళందరూ పర్ఫెక్ట్గా డ్యూటీ చేయాలనుకుంటారు, లేదా కొంత అలసత్వం నిర్లక్ష్యం ఉండొచ్చేమో కానీ ఇంత దుర్మార్గం అయితే చేయాలనుకోరాళ్ళు. వాళ్ళందరినీ అలా మార్చలేదు. డిపార్ట్మెంట్ జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇంకా సంవత్సరమే టైం ఉంది, మిమ్మల్ని పీకిది ఏముంటుంది, వీఆర్లో పంపినా కానీ ఇప్పుడు వీఆర్లో పంపితే మీరు హీరోలు. రేపు పొద్దున్న రాగానే మంచి పదం వచ్చేది, మీరు కానిస్టేబుల్ కూడా డైరెక్ట్గా ఎస్ఐ అయిపోవచ్చు, ఎస్ఐ కిందలో డిఎస్పీ అయిపోవచ్చు. అలాగ అయిపోయేలా మీరు కనిపించండి కదా, అంతే అంతే కదా సింపుల్. డిపార్ట్మెంట్ జాతకం ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక ఉన్న సంవత్సరంలో 6 నెలలకు వస్తాడో, సంవత్సరం పూర్తిగా ఉన్నాయో అయితే ముందుగా వచ్చేస్తాడు అనుకుంటున్నాను. ఇప్పటికైనా ఆలోచించుకుంటే గౌరవప్రదమైన పరాభవం స్థాయి తగ్గుద్ది. పరాజయం అయితే కన్ఫర్మ్, ఆ పరాజయం కూడా పూర్తి పరాభవంలో ఒక స్థాయి ఉంటుంది కదా, సింగిల్ డిజిటా డబుల్ డిజిటా ఉంటుంది. డెఫినెట్గా సింగిల్ డిజిట్టే, సింగిల్ డిజిట్లో మళ్ళీ 1, 2, 3, 5 లోపల వస్తే ఇంకా అవమానం కదా. అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పటికి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ సైలెంట్ అయిపోయారండి. ఎందుకు వచ్చిన గొడవ బాబుని ఖర్చీపులే కొత్త కొనుక్కుని సింకు మార్కులు లుంగీలు ఖర్చీపులు ఉంటాయి, ఆ ఖర్చీపులు కొత్త కొని కొన్ని ఏమో జనసేనలోనూ కొన్ని ఏమో టీడీపీలో వాడేశారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి మాట్లాడుతూ ఎందుకు లేదు, రేపొద్దున్న కనీసం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే రేపొద్దున్న ఆ పార్టీలో చేర్చుకుని చేర్చుకోకపోయినా వచ్చిందని తన్నకుండా ఉంటారని వాళ్ళు జాగ్రత్త పడ్డారా. ఇప్పుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న వాళ్ళందరూ కూడా దేశంలో ఉంటారు, కాలతో రాసి పెట్టుకున్న వాళ్ళ పేర్లు. ఇప్పుడు వార్ యాక్షన్ చేసి నోటుకొచ్చి మాట్లాడిన మంత్రుల కింద ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ విధ్వంసాలు సృష్టించిన వాళ్ళు కానీ అలాగే అధికారులు కానీ మీరు వాళ్ళందరి పేర్లు రాసి పెట్టుకుంటే వాళ్ళు ఎవడం కూడా 2024 తర్వాత వాళ్ళు ఎవరు దేశంలో ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ ఉండరు. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడే కుమ్మేసుకుంటున్నారు డబ్బులన్నీ, వాళ్ళందరికీ వాటాలన్నీ తెగ సంపాదన చేసుకుంటారు. ఒకడైతే ఎర్రచందన వ్యాపారం చేతుల్లో కాపిస్తారు, ఒకడైతే ఈ సారా వ్యాపారం లిక్కర మాఫియా ఉంది, ఇసుక వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళందరూ డబ్బులు పోగొట్టేసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఒక నిత్యానంద స్వామిలోకి ద్వీపం మీద కొనేసుకుంటారు, అక్కడ పోతారు, అక్కడ పోయి సొంతంగా ఆ ద్వీపం కొనేసి అన్నీ ఏర్పాటు చేసేసుకుని అక్కడ ఉండిపోతారు వాళ్ళు. అప్పుడప్పుడు వేరే దేశాలు పోతుంటారు, విమానాల మీద ఏముంది, అదే పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.